మనసు అనేది ఏం చేస్తుంది అంటే పాడు చేసేదిగా ఉంది మనిషిని. ఈ మనసు పాడు చేసేదిగా ఉంది. అది గుర్తించిన పౌలు గారు మాట్లాడుతున్న మాట, నా మనసు అంటే నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషమున్నందున అత్యధికముగా హెచ్చిపోకుండినట్లు నాకు శరీరములో ఒక ముళ్ళు అంటున్నాడు. నా ఎండ్రలో ఏముంది? మనసుంది. నా ఎండ్రలో మనసుంది. ఆ మనసు నన్ను పాడు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. నన్ను బాగు చేయాలన్నా మనసే, నన్ను పాడు చేయాలన్నా మనసే, నన్ను బాగు చేయాలి అన్నా మనసే, నన్ను పాడు చేయాలి అన్నా మనసే. ఈ మనసు ఒక స్థిరత్వం కలిగి ఉంటే మన ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళుతుంది. ఇది గుర్తించిన పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఏంటి ఆ ముళ్ళు, ఏంటి ఆ మనసు, ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇగో మనలో ఉన్న ఒక పాపపు సంబంధమైన, అంటే పాపాన్ని చెయ్యి, పాపం చెయ్యి, పాపం చెయ్యి అని ప్రేరణ ఇస్తుంది చూసారా ఒక మనసు, ఒక ఆలోచన పుట్టేస్తుంది చూసారా ఒక మనసు. ఆ మనసు గురించి పౌలు గారు మదన పడుతున్నాడు ప్రేమ దేవుని వర్లరా. ఆ మదనగా ఆ మనసు గురించి పౌలు గారు తప్పిస్తున్నాడు. ఇది నాలో ఉంటే ముమ్మాటికి నేను పాపిగా మారిపోతాను. ఎందుకంటే ఏదో క్షణంలో తొట్టెలు పడిపోవచ్చు, ఏదో క్షణంలో కాలు జారిపోవచ్చు, ఏదో క్షణంలో చెయ్యొచ్చు. ఎందుకంటే ప్రేరణ అంత బాగుండిస్తుంది నిత్యము. ఒక వ్యక్తి మీద మనకు శత్రుత్వం ఉందనుకోండి, అతను కనిపిస్తున్నప్పుడే కోపం ఉంటుంది. అర్థమవుతుంది మీకు? ఒక వ్యక్తి మీద మనకు శత్రుత్వం ఉంటే అతడు కనబడుతున్నప్పుడే శత్రుత్వం ఉంటుంది. కానీ మనసులో మాత్రం శత్రుత్వం ఉందనుకోండి, మనం ఉన్నంత వరకు కూడా శత్రుత్వం ఉంటేనే ఉంటుంది. మనిషి కనపడక్కర్లే, మన మనసు మాత్రం స్థిరంగా లేదనుకోండి, మనల్ని ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి, పోరాటం చేస్తున్నవి అంటున్నాడు. అంటే ఈ దేహానికనే, అంటే ఈ దేహానికనే ఆత్మకి ఎలా దెబ్బడుతుంది చెప్పండి ఒకసారి. ఈ దేహము ఆత్మ దెబ్బడు ఒకసారి చెప్పండి మనకి. ఎవరు ఏమండి మీ దేహంలో దెబ్బడు జరుగుతుందండి, మీ శరీరంలో దెబ్బడు జరుగుతుందా, మీ ఆత్మకి మీ శరీరం దెబ్బడు జరుగుతుందంటే ఇలా చూసుకుంటే ఏం కనపడదు మనకి. ఏది దెబ్బలు, దెబ్బలు ఎక్కడ తాగలేదు, రక్తాలు ఎక్కడ రావట్లేదు అంటే కనబడదు మనకి. మరి ఏంటి? శరీర మనసు, ఆత్మ మనసు రెండు విరోధముగా లోపల దెబ్బలాడుతున్నాయి. శరీర మనసు నువ్వు చెయ్యి అంటుంది, ఆత్మ మనసు నువ్వు వద్దు అంటుంది. ఇది పోరాటం జరిగి లోపల జరిగే పోరాటం. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా జరుగుతుందంటే ఎక్కడ ఎక్కడ జరుగుతుందండి? మన దేహం కనపడదు, మన కంటికి కనపడుతుంది. కంటికి కనబడని యుద్ధం జరుగుతుంది లోపల, అదే ఎదుటి వ్యక్తికి కూడా కనబడదు. మన మనసులో ఏమనుకుంటామో, మీరు ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నా తెలుస్తుందా? మీరు నేను మీ గురించి ఏమనుకుంటున్నా మీకు తెలుస్తుందా? తెలీదు. కానీ ఒక పోరాటం మాత్రం నిజం, ఒక పోరాటం, ఒక ప్రేరణ మాత్రం నిజం, ఒక ప్రేరేపణ మాత్రం నిజం. ఈ ప్రేరేపణ ఉంటేనే మీరు అక్కడ కూర్చున్నారు. ఇలా వెళ్ళాలి వినాలి అనుకున్నారు కాబట్టి అక్కడ కూర్చున్నారు. లేదు వెళ్ళకూడదు ఉండకూడదు అని అంటే అక్కడ కూర్చుంటారు. అందుకే పౌలు గారు చక్కగా మాట్లాడుతున్నాడు, ఇంద్రలో జరుగుతుంది. ఆ నా శరీరంలో ఒక ముళ్ళుగా ఉంచబడింది ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు నా కృప నీకు చాలు అంటున్నాడు. ఒకవేళ పౌలు గారు రోగంతోనే ఉండిపోవాలనుకుంటే అంత ప్రయాణం చెయ్యడు, అంత పనిగట్టుకుని అన్ని ప్రాంతాలు తిరగడు, లాస్ట్ స్టేజ్లో రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డు. ఎందుకంటే రోగం తెరి చచ్చిపోతుడు కదా. ఏమండి అంత బలంగా పనిచేశాడు అంటే, అంత బలమే బలశాలి అంటే అది రోగం. ఆ రోగం గురించి దేవుడికి ఎందుకు ప్రేరేపడతాడు, ఎందుకు ప్రేరేపడతాడు? ఎక్కడ కూడా నిరసించిపోయినట్టు ఎక్కడ కనపడతలేదు. పౌలు గారు ఎక్కడ కూడా నిరసించిపోయినట్టు ఎక్కడ కనపడతలేదు. ఆ పైగా ఇంకో విషయం తెలుసా, అనేక అద్భుతాలు చేశాడు పౌలు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు. అసలు పౌలు గారి క్యారెక్టర్ గురించి మనం చదివితే చాలా వండర్ఫుల్ మాట. అపోస్తుల కార్యాలు 19 అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 19:11 మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతమును చేయించెను. ఏమంటాడండి? మరియు పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతమును చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడి కట్టి అయినను రోగులు ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయేను. ఏమన్నా దయబడింది అక్కడ? మీరు బాగా చదవండి ఒకసారి అక్కడ ఏమనుంది. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టులైనను రోగుల యద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయాను. ఏంటండి అది? పౌలు గారి శరీరానికి తగిలిన గుడ్లో
ఒకవేళ పౌలు గారు వేసుకున్న వస్త్రాలు మనం తెచ్చి రోగం ఉన్న వారి దగ్గర అలా పెట్టమనుకోండి, అతనిలో ఉన్న రోగం మొత్తం పారిపోతుందంట. పౌలు గారు చేతి గుడ్డలు, పౌలు గారి చేయి తగలగానే పౌలు గారి చేతికి టచ్ అయిన గుడ్డ పట్టుకెళ్తేనే రోగాలు, ఇతరులకు రోగాలు పోతున్నప్పుడు పౌలు గారిలో ఉన్న రోగం పోదా? ఏమండి మీరు ఆలోచించండి, అంతే. ఎవరిని విమర్శించడం కాదండి అది, మేము ఆలోచించాలి అంతే. పౌలు గారి చేతికి తగిలిన ఒక మళ్ళీ చదవండి ఒకసారి, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టులైనను రోగుల యొద్దకు పట్టుకెళితే రోగములు వారిని విడిచి పారిపోతున్నాయంట. అసలు పౌలు గారి లోపలికి వస్తాకి అవకాశం ఉంది వాటికి? అతని టచ్, అతని బాడీని టచ్ అయితే చాలు. అతని బాడీని టచ్ చేసిన గుడ్డ పట్టుకెళ్తే గుడ్డకే చెడిసిపోతున్నాయంటే పౌలు గారి శరీరంలోకి రోగం ఎలా వచ్చింది చెప్పండి, మీరు ఆలోచించండి. ఏమండి పౌలు గారి శరీరంకి తగిలిన గుడ్డే రోగాన్ని పారదోలేస్తుందంటే పౌలు గారి శరీరం లోపలికి రోగం ఎలా వచ్చేసింది? అవకాశం లేదు. పౌలు గారి చేతి విశేషమైన అద్భుతాలు చేయించిన దాంట్లో రోగులను కూడా స్వస్థపరిచాడు పౌలు. ఇతని రోగం ఇతనే తీసుకోలేనప్పుడు పక్క రోగం తీసేస్తానంటే నమ్మతామా? ఇతని జ్వరానికి ఇతనే ట్యాబ్లెట్ రాసుకోవడం రావట్లేదు, పక్క జ్వరానికి వచ్చేస్తే మెడిసిన్ రాసి చేస్తే నమ్ముతామా? నమ్మం. అందుకని పౌలు గారిలో ఉన్న ముళ్ళు రోగం కాదు. అసలు అతని చేతికి టచ్ అయిన గుడ్డ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ అతనికి చేతి, అతని శరీరానికి తగిలిన గుడ్డ ముక్కకే రోగాలు చెడిసిపోతుంటే అతని శరీరాన్ని టచ్ అయ్యి లోపలికి ఎలా వెళ్తాయి? వెళ్ళే అవకాశం లేదు ప్రియమ దేవుని వర్లారా. అడ్డది రోగం కాదు. మరి కింద చూడండి ఏమంటాడు, కింద దెయ్యములు కూడా వదిలిపోయాను, దెయ్యములు కూడా వదిలిపోయాను. అంటే దెయ్యాలు కూడా పారిపోతున్నాయి, దెయ్యాలు కూడా పారిపోతున్నాయి. వదిలిపోయాను అంటే వెళ్ళిపోతున్నాయి. దెయ్యం పట్టిన వారి దగ్గర కూడా గుడ్డము కట్టుకెళ్తే చాలు, దెయ్యం పట్టిన వారి దగ్గర కూడా గుడ్డము కట్టుకెళ్తే చాలు. దెయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు, దెయ్యాలు పారిపోతున్నాయి అంటున్నాడు. అలాంటిది దెయ్యము ఇతరులో రోగాన్ని పెట్టిందా? దెయ్యాలే పారిపోతున్నాయి, రోగాలే పారిపోతున్నాయి. ఒకవేళ రోగమే దెయ్యమైతే, దెయ్యమే రోగమైతే ఈ రెండు వెళ్ళిపోతున్నాయి కదా. రోగము పోతుంది, దెయ్యము పోతుంది. మనకి ఆయన బాధించేది ఏది? మరి ఆయన అంటున్నాడు ఒక మాట, అది సాతాను దూతగా ఉంచబడింది అంటున్నాడు. సాతాను దూతగా ఉంచబడింది అంటే సాతాను మనలో ఏదో కాపలాగా పెట్టినట్టు కనబడుతుంది కదా మనకి. సాతాను దూతగా ఉంచబడింది. ఎవరండి ఈయనంటే? పలానా ఆయన మనిషి అండి. మరి ఎక్కడ ఎందుకు ఉన్నాడు? కాపలా అండి. ఎందుకు? ఎస్టేట్కి కాపలా. అలాగే పౌలు గారిలో సాతాను దూతగా ఉంచబడింది ముళ్ళు. మరి ఏంటి ఆ ముళ్ళు అని మనం ఆలోచన చేస్తే అది సాతాను దూత అంటున్నాడు. దెయ్యాలే పారిపోతున్నాయి, రోగాలే పారిపోతున్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. రైట్, రోగం కూడా కాదు అని మనకు తెలిసిపోయింది. పాపం అంతకంటే కాదు, రోగం కూడా కాదని తెలిసిపోతుంది. మరి ఏంటి సాతాను దూతగా ఉంచబడింది, సాతాను సంబంధిగా ఉంచబడింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒకటి మనకు అర్థం కావాలి ప్రియమ దేవుని వర్లారా. దాని గురించి పౌలు మాత్రం పడుతున్నాడు. ఆది ఆదామును, ఆదామును హవ్వమ్మను చేసి ఏదేమి తోటలో ఉంచిన దేవుడు వారితో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట? ఇదిగో ఈ తోట చెట్ల ఫలములు ప్రతి దాన్ని మీరు తినండి, ఈ తోట మధ్యన ఉన్న చెట్ల ఫలములు మాత్రం మీరు తినొద్దు అన్నాడు. వందలాది రకాలు ఇచ్చాడు దేవుడు, వందలాది పండ్లు ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ ఒక్కటి మాత్రం తినొద్దు అన్నాడు. ఒక్కటి మాత్రం తినొద్దు అన్నాడు. అదే సాతాను పెట్టిన మాయ. చూడండి ఎలా 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 సాతాను ఆదామని అవ్వమని ఎలా మాయలోకి దించిందో అది మనకు అర్థమైతే ఎలా పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటో మనకు అర్థమైపోతుంది. ప్రియమ దేవుని వల్లరా, ఆది కాండము 3వ అధ్యాయము మొదటి చూడండి ఒకసారి. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోటల చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది స్త్రీని. అప్పుడు వెంటనే స్త్రీ అంటుంది, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములలో అన్నీ తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు
చెప్పినని సర్పముతో చెప్పింది ప్రేమ దేవుని వల్ల. మీరు ఆలోచించాలి అక్కడ బాగా. ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్గా ఇచ్చాడు దేవుడు. అన్నీ తినండి అన్నాడు అంతే, అదొకటి మాత్రం తినొద్దు అన్నాడు. అన్నీ తినొద్దు అన్నాడా అని వచ్చింది, అది మాత్రం తినేలా చేసింది. చూడండి పోరాటం జరుగుతుంది. చూడండి అన్నీ తినొద్దు అన్నాడు దేవుడు, రైట్? అర్థమైంది మీకు? అన్నీ తినొద్దు అన్నాడు, ఓకే. కానీ అదొచ్చి ఏవి తినొద్దు అన్నాడా, అది మాత్రం తినేలా చేసింది. పోరాటం జరుగుతుంది చూడండి. ఇక్కడ సాతాను వచ్చి తీసుకుని వెళ్ళి చేయటం తీసుకువెళ్ళి కోసి ఇవ్వలేదు, కోయించుకునేలా చేసింది. అదే ప్రేరేపణ, అదే ప్రేరేపణ. ప్రేరేపిస్తుంది సాతాను, దెయ్యము ప్రేరేపిస్తుంది, మనసును ప్రేరేపిస్తుంది. దేవుడేమో అన్నీ తినొద్దన్నాడు, అన్నీ తినమన్నాడు కదా, ఇది ఒకటే తినొద్దన్నాడు కదా, ఎందుకు తినొద్దన్నాడు, ఎందుకు తినొద్దన్నాడు. ప్రేరేపణ, మనసులో పోరాటం, ప్రేరేపణ. అన్నీ ఇచ్చిన దేవుడు ఒకటేగా తినొద్దన్నాడు. ఒకటిచ్చి అన్నీ తినొద్దంటే ఒకటే రోజు ఏం తింటామని అనొచ్చు. అన్నీ తినమన్నాడు కదా, రకాలన్నీ తినమన్నాడు కదా, ఒకటే తినొద్దన్నాడు. ఎందుకు? ఏదో ప్రమాదం ఉంది, తినొద్దన్నాడు. ఈరోజు ఇది తిన్నావు, రేపు వద్దు ఇంకోటి తిను, ఇంకోటి తిను, ఇంకోటి తిను, ఇంకోటి తిను, చాలా ఉన్నాయి కదా. కానీ ఏమీ నచ్చలేదు అవమ్మ గారికి. ఎందుకంటే సాతాను ప్రేరేపించడం ప్రారంభించింది, సాతాను ప్రేరేపణకు లోనైపోయింది. అందుకు చూడండి ఏం చూపిస్తున్నా చూడండి. ఆ స్త్రీ ఆ వృక్ష ఆహారములకు మంచిదయ్యు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఇందుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. చూసారా, ఏ పండు అయితే తినొద్దని దేవుడు చెప్పాడో ఆ పండు తనకు ఎలా కనపడిందంట, రమ్యమైనదిగా కనపడింది అంటుంది, అందముగా కనపడింది అంటుంది. అన్నీ కనపడిందండి, ఎందుకంటే ఇవన్నీ ఏమి అందంగా కనపడతలేదా? ఆలోచన, కనిపించేదే కనిపిస్తా లేదా అంటే మంచి దృష్టితో చూస్తే కనపడతాయి, కానీ లోపల ఒక ప్రేరేపణ కలిగిస్తుంది కదా, దెయ్యం ఒక ప్రేరేపిస్తుంది. చూడు 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 చూడు, ఎందుకు వద్దా, ఎందుకు వద్దా, తిను, తింటే చావరు, చాలా అందంగా ఉంది. ఒక ప్రేరేపణ, ఒక ప్రేరేపణ ప్రారంభమైంది. ఆ ప్రేరేపణ గురించి ప్రేరేపణ లోనైపోయింది ప్రేమదేవుని వల్ల, ప్రేరేపణ లోనైపోయి వెంటనే టక్కన కోసేసింది అంతే. ఆ కోయించడం కోసమే చేసిన పనిది. అక్కడే పాపంలో కాలు వేసేసారు. ఏమైపోయింది? ఎప్పుడైతే ప్రేరేపణ లోనైపోయి కాయ కోసేశారో పాపం చేసేసిన వారుగా మారిపోయారు ఆది దంపతులు. ఎప్పుడైతే పండు కోసేశారో అప్పుడే పాపం చేసిన వారుగా మారిపోయారు. అంతవరకు పావనులుగానే ఉన్నారు. అంటే ఏం చేసింది దెయ్యం? ప్రేరేపణ కలిగించింది. వెంటనే చూపు చాలా అందంగా కనిపించేటట్టు చేసింది ప్రేరేపణ. ఈ కొండలు మోసపోయి ఈ కొండలను రెచ్చగొట్టింది. కొండలు చూపునకు రమ్యమైనది, చూసారేమంటుందా, చూపునకు రమ్యమైనది. కళ్ళకు ప్రేరేపణ కలిగించింది, కడుపుకు ప్రేరేపణ కలిగించింది, ఆహారమునకు మంచిది. ఆహారం అంటే కడుపుకు ప్రేరేపణ కలిగించింది. ఇలా రకరకాల ప్రేరేపణ కలిగించి ఆది ఆదాములను, ఆది దంపతులను పాపములను నెట్టివేయడానికి పన్నాగం పడిన సాతాను తన పంతం నెగ్గించుకుంది ప్రేమ దేవుని వర్లరా. ఇది కేవలం చేయి పట్టుకు తీసుకువెళ్ళి కోసి ఇచ్చిన పండు కాదు, వీళ్ళతో కొయించేలా చేసింది, వీళ్ళనే తెంచుకునేలా చేసింది. ఎందుకంటే దేవుడు తెంచొద్దు అన్నాడు, దేవుడు తినొద్దు అన్నాడు. అదే తినిపించేలా చేసింది, అదే దెయ్యం చేసే పని. ఏంటది? ప్రేరేపణ. అది ఎక్కడుందో లోపల ప్రేరేపణ కలిగిస్తుంది. ఈ కళ్ళుగా ప్రేరేపణ కలిగిస్తుంది, నీ దేహాన్ని ప్రేరేపణ కలిగిస్తుంది, నీ అవయవాలకు ప్రేరేపణ కలిగిస్తుంది. ఈ ప్రేరేపణ నీకు అర్థమైతే మనిషి దేని గురించి భయపడతాడో అది మనకు అర్థమైపోద్ది. మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి అని అనుకుంటున్నాం, ఇక పాపమే చేయకూడదు అనుకుంటున్నాం. అలాంటప్పుడు నువ్వు నీకు ఎలాంటి ఆలోచన వస్తాయంటే, ఎప్పుడు నేను దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి అనుకున్నప్పుడు నీకు వెంటనే లేనిపోని ఆలోచన ప్రారంభమవుతాయి. నీ దగ్గరికి వస్తుంది, నీ చూపుకి పదిన పెడుతుంది, చూడు వెళ్తున్న అమ్మాయిని చూడంటది, లేకపోతే వెళ్తున్న అబ్బాయిని చూడంటది. అప్పుడు లాగా చూసినవారు బాగానే ఉంటారు, మరి అప్పటికప్పుడు ఏమైపోద్దో అంటే ఇంకెవ్వరూ లేనట్టుగా వాళ్ళే అందంగా కనపడేటట్టుగా వచ్చేద్ది మైకు. ప్రేరేపణకు లోనైపోతుంది దేహం, ఈ కొండలు ప్రేరేపణకు లోనైపోతుంది, ఈ దేహం అంతా ప్రేరేపణకు గురైపోతుంది. సాతాను ప్రేరేపణకు అమ్మాయి టోటల్గా లోనైపోయి అప్పుడు పాపం చేసేవారుగా నువ్వు మిగిలిపోతున్నావు. అప్పుడు పాపంలోకి వెళ్తావు. ముందు ఇక్కడ పోరాటం లేకోకుండా జరగదు పాపం. ముందు ఇక్కడ స్కెచ్ చేసుకోవాలి మనం, ముందు ఇక్కడ సెట్ చేసుకోవాలి.
అంటే లోపల మనసులో సెట్ చేసుకుంటేనే కానీ పాపం చేయడానికి అవకాశం లేదు. ఒక దొంగ దొంగతనం చేయాలనుకుంటాడు, పాపం ఏం చేయాలి ముందు స్కెచ్ చేసుకోవాలి, తనలో ఆలోచించుకోవాలి, అనేక ఆలోచనలు కూడగట్టాలి, అనేక ప్రేరేపణలు ఉండవాలి. అతని మనసు శరీర మనసు చెయ్యి చెయ్యి ఎలగెళ్తే బాగుంటుంది, అలాగెళ్తే బాగుంటుంది, అలా ఎలాగొస్తే నువ్వు ఇలా పారిపోతే బాగుంటుంది. ఇన్ని ఎన్ని లోపల ఆలోచనలు అండి, ఇవన్నీ ఆలోచనలు. ఒక లోపల ఇంద్రగా ప్రేరేపణ మొదలవుతుంది, ఆ ప్రేరేపణే శరీర మనసు, ఆ ప్రేరేపణే పాపపు మనసు. పాపం చేయడానికి ప్రేరణిస్తూ ఉంటుంది, పాపం చేయడం చేయి ఏమవుతుంది, ఇవి ఒకదప్పే కదా, ఇవి ఒకసారే కదా, ఇవి ఒకరోజే కదా. ఎంతమంది ఆధ్యాత్మిక జీవితంలో కూలిపోలేదు, కూలిపోలేదు, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి చెప్పండి. ఒక తప్పే కదా, ఒక తప్పే కదా, ఒక తప్పే కదా అని ప్రారంభించిన తప్పు వందలాది వేలాది కోట్లాది తప్పులు చేసేసి చివరికి నా బ్రతకంతా ఇన్ని తప్పులు అయిపోయినాయి కదా, ఇక నేను మారి మాత్రం సుఖమేటి, నేను మారితే మాత్రం సుఖమేటి, ఎవరికే ప్రయోజనం నా జీవితం, ఎంత తప్పుడు జీవితం పెట్టుకుని నేను నలుగురిలోకి ఎలాగెళ్ళనని కుమిలిపోయి కుళ్ళిపోయి నీరసించిపోయి అలాగే చచ్చిపోయిన వారు ఎంతమంది లేరు సమాజంలో. అంటే మనిషిలో పుట్టిన ప్రేరేపణ, మనిషిలో పుట్టిన పాపపు ప్రేరేపణ మనిషిని జీవం లేని శవంలాగా మార్చేత ప్రేమ దేవుని వర్లరా. అంటే ఒక్కసారి ఆ ప్రేరేపణ కలిగింది అంటే మనం ఏం చేయాలంటే వద్దు అన్నారు. అందమైన రోడ్డు రోడ్డు అంటే జనం వెళ్తున్నారు, నేను కూడా అలా చూడ వాళ్ళని చూడాలి, వాళ్ళతో ఉండాలని ప్రేరేపణ కలుగుతుంది. వెంటనే ఆత్మైనసరి మన మనసు వద్దు చూడకూడదు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వాళ్ళు చేయకూడదని ఈ లోపల మనసు ఇస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఒకసారే కదా చూస్తే ఏమైంది అని మళ్ళీ ప్రేరేపణ కలుగుతుంది, వద్దు వద్దనా చూడకూడదనా అని మళ్ళీ ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుభవిస్తూ తెలుతుంది ప్రేమని దేవుని వర్లరా. ఈ పోరాటం లోపల జరుగుతుంది కదా, ఈ పోరాటం గురించి పౌలు గారు మదన పడుతున్నాడు, ప్రభు నేను ఎలాగో నీ దగ్గరికి వచ్చేసాను, నేను ఎలాగో నీ నీతో ఉంటున్నాను, నేను ఎలాగో నీ పనిలో ఉంటున్నాను, ఇక నీ కోసం సిద్ధపడిపోయాను, కానీ నాలో మాత్రం ప్రేరేపణ మాత్రం వస్తూనే ఉంటున్నాయి, నాలో ఆలోచన పుడుతూనే ఉంటున్నాయి. ఆ ఆలోచన తీసేయి, ఆ ప్రేరేపణ తీసేయి, ఆ మనసును తీసేయి అంటున్నాడు అంతే. ఎందుకంటే అది చాలా ప్రమాదంతో కూడిన పని, చాలా ప్రమాదంతో కూడిన పని. ఒక్కసారి కానీ కమిట్ అయ్యాడా ఆ మనసుకే పాపం చేసేసిన వాడుగా మారిపోతాడు, ఒక్కసారి కమిట్ అయ్యాడా పాపం చేసేసినోడుగా మారిపోతాడు. అందుకే శ్రీకృష్ణుడు నీ హృదయమందు ఒక స్త్రీని వ్యభిచారము అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో నువ్వు చూసినప్పుడే నీ హృదయం ముందు వ్యభిచారము చేసినట్టు లెక్క అన్నాడు. చూసారా, అంటే నేను చేయలేదు కదండి అనద్దు, ఈ కళ్ళతో ఏం చేస్తున్నావంటే మోహపు చూపు చూస్తున్నావు. పాపం ఎక్కడ నిర్ధారించబడుతుంది, నీ హృదయంలో పాపము నిర్ధారించబడుతుంది. అది దేంతో చేసావు, అవయవాలు కలయకపోయినా కానీ చూపుతో మాత్రం పాపం చేసేసావు. ఈ అవయవాలు పాల్గొన్నాయి అందులో, ఈ అవయవాలతో చేసేసావు, ఈ అవయవాలు కూడా పాపనకే అవకాశం ఉంది ప్రియ దేవుడు. అందుకే జీవపు డంబము, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ పాపంలోని నెట్టి వేయడానికి అవకాశాలు ప్రియ దేవుని వర్లరా. వీటన్నిటి గురించి మదనపడిపోతున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా ఈ పోరాటం లేని మనిషి అంటూ లేడు. అది పరిశుద్ధంగా జీవించామనుకోండి, పరిశుద్ధంగా బ్రతకమనుకోండి, మనం పోరాటం ఎక్కువైపోతూ ఉంటుంది. మనం ఎలాగో పాపం చేసేసాం కదా అనుకోండి, అసలు పోరాటమే ఉండదు, ఉంటుందా పోరాటం? ఎలాగో పాపం చేసిన ఎలాగో పాపనే కదా అనుకోవచ్చు, ఏ తప్పు అయితే చేసేయచ్చు. దొంగతనం చేయకూడదండి, రైట్, రెండు పని. వ్యభిచారం చేయకూడదండి, మూడు పని. అబద్ధం ఆడకూడదండి, నాలుగు పని. చేయకూడదంటే పనులు పెరిగితే తప్ప, చేసేస్తాం ప్రారంభిస్తే ఏది అన్నీ ఒకటే, ఏది చేసినా ఒకటే. చేయకూడదంటే ఇది చేయకూడదు అది చేయకూడదని సంఖ్య తెలుస్తుంది మనకి, కానీ చేయడానికి సిద్ధపడిన వాళ్ళకి అన్నీ ఒకటే. కానీ పౌలు గారు పాపానికి దూరంగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా మారాడు. పరిశుద్ధుడిగా మారిన తర్వాత ప్రేరణిస్తూ ఉంటుంది శరీరం, చెయ్యి 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 అంటుంది శరీరం. ఆత్మానుసారమైన మనసేమో వద్దు వద్దు అంటుంది. ఈ పోరాటం నాలో నుంచి తీసి ఎందుకు పాపం చేసే అవకాశం కూడా నాలో పెట్టావు, ఎందుకు పాపం చేసే అవకాశం కూడా నాకు ఇచ్చావు, అంటే మనసు శరీరం మనసు. ఇది సాతాను దూతగా ఉంచబడినాడు కదా, సాతానికి నేను అప్పగించాడు. సాతాను పరీక్షలోకి నువ్వు వెళ్ళిపోయావు, సాతాను పరీక్షించడానికి నేను ఇచ్చాడు. ఒక యోబుని ఇవ్వలేదా, ఒక యోబు నువ్వు పరీక్షించు నువ్వు బాధించు అని యోబుని అప్పగించలేదా? అక్కడ తేలాలని నీ రంగేటో దేవునికి కావాల్సింది అదే. అందుకే సువర్ణము
అగ్నిలో వేస్తేనే కదా అందులో ఉన్న విధానం బయటపడేది. ఒక మనిషి సాతాను చేత అనేక శ్రమలు పడ్డ తర్వాత సాతానుపై విజయం సాధించాలి. అది ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ మన పాపం చేయకూడదు. కానీ పాపం చేసే స్థితి, పాపం చేసే పరిస్థితి మన దేహంలో ఉందా? ఉందా? అది చచ్చేంత వరకు ఉంటుంది. పరిశుద్ధంగా ఉండాలంటే దినదినము మనం ఏం చేసుకోవాలి? కాపలా కోసుకోవాలి. పాపం చేయాలంటే నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ క్షణం చేసేయచ్చు పాపం. ఎందుకు? సాతాను దూతగా ఉంచబడింది. ఏంటది? మనస్సు, పాపపు మనస్సు, శరీర మనస్సు, శరీరాన్ని ప్రేమించే తత్వం, శరీరాన్ని ప్రేమించి శరీరానికి ఏది కావాలంటే ఇచ్చే తత్వం, అదే పాపపు మనసు, శరీర మనస్సు అన్నాడు. ఈ శరీర మనస్సు మన అవయవాల్లో ఉంది. ఈ శరీరం లోపల అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాల్లో మనసు అంటూ ఉంది. ఈ మనసు దేవుని మనసుతో విభేదంగా పోరాటం చేస్తుంది. ఈ పోరాటం గురించి పౌలు తెలుసుకుని, ప్రభు నాలో ఎంత భయంకరమైనది ఉంది, అది తీసేయి, అది తీసే అంటే, అదే లేకపోతే మనుషులందరూ కూడా పవిత్రులే కదండి. పాపం చేయాలి అనే ప్రేరణ నీలో లేదనుకోండి, నువ్వెవరో పవిత్రుడు. కానీ పాపం చేయాలి అనే అవకాశం నీలో ఉండి ప్రేరేపణ నీకు కలుగుతూ ఉంటే అది చేయకూడదు అనుకున్నప్పుడు నువ్వు దేవుణ్ణి గెలిపిస్తున్నట్లెక్క. పాపం చేయాలి అన్నప్పుడు పాపం చేసేస్తే సాతాను సంబంధం అయిపోతావు. సాతాను దూత లోపల ఉండి ఆ దూత మనసు నీ మనసును ప్రేరేపిస్తుంది, చెయ్యి 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 చేయండి, చేసేసావా పాపగా మారిపోతావు. ఒకవేళ పాపగా మారిపోతే దేవుని దూరం అయిపోతాను. ఇంత ప్రమాదమైనది పౌలు తెలుసుకుని నాలో తీసే అంటున్నాడు. అది తీసేస్తే నువ్వు నన్ను గెలిపించబడగలగవుతావు. పరీక్ష ఉంటేనే కదండి విద్యార్థి టాలెంట్ ఎంతో తెలిసేది. టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండకుండా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటావు. చేతగానే వాళ్ళు కొందరు మార్కులు ఎక్కువ తెచ్చుకుని అందులో టాపర్గా ఉండాలనుకున్నాడు. ఏమంటాడు? పరీక్ష పెడితే నా ఉత్తీర్ణత నా సత్యనది నిరూపిస్తాను అనుకుంటాడు. అంటే పరీక్షలో ఉన్న ఆయన ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ ఈ మనసు లోనైపోతే నేను పాపంలో పడిపోతాను కదా, ఆ ప్రేరేపణ లేకోకుండా తీసే అంటే పౌలుతో మాట్లాడుతున్నాడు. నా కృప నీకు తోడుగా ఉంది, నువ్వు అది నీకు శరీర ప్రేరణ ఇస్తూ ఉంటుంది, కానీ నువ్వు చేయనంత వరకు నా కృప నీకు తోడుగానే ఉంటుంది. శరీరం మనసు శరీరం ఎప్పుడు చెయ్యి చెయ్యి అంటూ ఉంటుంది, కానీ నువ్వు చెయ్యు, చేయనంత వరకు కూడా నా కృప నీకు తోడుగానే ఉంటుంది. ఎందుకంటే చేస్తే ప్రమాదం, చేయకపోతే ప్రమాదం లేదు. ఆలోచన రావడం తప్పు కాదు, ఆలోచన అనుసరించడం తప్పు. అందుకే పౌలు చక్కగా మాట్లాడు, చూడండి రామపత్రిక 7:18 నా ఎందు అనగా నా శరీరం అందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుతును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట కలుగటలేదు. చాలా నివహణ చూడండి, ఇక్కడ స్టెప్ స్టెప్ అని చెప్తాను. నా యందు అనగా నా శరీరం అందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుతును. ఎందుకంటే మేలైనది చేయాలనే సంగతి నాకు తెలుస్తుంది, కానీ అది చేయటకు మాత్రం కలగటలేదు. అంటే చెయ్యాలి అని ఉంది, చెయ్యకూడదు అని ఉంది. చెయ్యాలి చేయకూడదు పోరాట పడతాను. చూడండి అతను, నేను కోరని దాన్ని చేసిన వెళ్ళ దాన్ని చేయడం నా ఎందుకు నివసించు పాపమే, కానీ ఇక్కడ నేను కాదు. కాబట్టి మేలు చేయకూడదు నాకు, కీడు చేయడం కలుగుతున్నది. ఒక నియమము నాకు కనబడుచున్నది, ఒక నియమము నాకు కనబడుతుంది. ఏంటి ఆ నియమము? ఏంటి ఆ నియమం? ఏంటి అని మాట్లాడదు. చూడండి కన్నా అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అంటున్నాడండి. ఆల్రెడీ ఒక నియమం ఉంది. ఏంటి నియమము? దైవ నియమము. ఏంటి దైవ నియమము? ఈ శరీరం దేవుని కోసం పనిచేయాలి, అందుకే దేవుడు చేసుకున్నాడు. ఇది దైవ నియమము. దేవుని గురించి ఆలోచించాలి, దేవుని గురించి దేవుని పనులు అరిగిపోవాలి. ఇది ఒక నియమము. కానీ వేరొక నియమం వచ్చేసింది. ఏంటి నియమం అంటే, ఆదాము దగ్గరికి వచ్చి చూసారా సాతాను? అబ్బమ్మ దగ్గరికి వచ్చి చూసారా సాతాను? అబ్బమ్మ దగ్గరికి వచ్చి మోసగించింది కదా, ఇక నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి. ఎప్పుడైతే అది ప్రేరేపణ కలిగించిందో ఈ కడుపు ఆకలిచ్చింది, ఈ చూపు మారిపోయింది, అది ప్రేరేపణ ఇచ్చాకే. అంతకుముందు
ఆ ప్రేరేపణ లేదు ప్రియమైన దేవుని వారలారా. అది ఎప్పుడైతే వచ్చి ప్రేరేపణ ఇచ్చిందో అప్పుడు వీళ్ళలో ఉన్న నియమము దేవుడు తినొద్దన్నాడు, ఆ నియమంతోనే ఉన్నారు. ఎప్పుడైతే వచ్చి ప్రేరేపణ ఇచ్చిందో చేసేసారు, అంటే వేరొక నియమానికి లోబడిపోయారు. పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నారు ఇక్కడ, నా వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమును చెరబట్టి లోపరుచుకొనుచున్నది. అవయవాలు పాపానికి ప్రేరేపణ కలుగుతున్నాయి. పాపం చేయి, పాపం చేయి, పాపం చేయి, అవయవాలు ప్రేరేపణ కలిగిస్తున్నాయి. ఈ అవయవాళ్ళ ప్రేరేపణే శరీర ప్రేరేపణ, ఈ అవయవాల ప్రేరేపణే పాపపు ప్రేరేపణ. పాపం చేయాలంటే అవయవాలు పనిచేయాలి ప్రియమైన దేవుని వారలారా. అవయవాల పాపం అవయవాలు లేకోకుండా పాపం జరగదు, అవయవాలు ఉంటేనే పాపం జరుగుతుంది. ఈ అవయవాలు పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది, అంటే ఈ శరీర మనస్సు ఈ అవయవాలను రేకెత్తిస్తుంది, ప్రేరేపిస్తుంది, తద్వారా పాపం చేసేస్తున్నారు. కాబట్టి చూడండి ఏమన్నది ఇక్కడ, నా అవయవం ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమను చెరబట్టి లోపరుచుకొనుచున్నది అని. అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించెను అని అంటూ, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయములోను పాప నియమమునకు దోషుడినైపోయాను. అంటే ఎన్ని నియమాలు కనపడుతున్నాయి అక్కడ? రెండు నియమాలు కనపడుతున్నాయి. ఎన్ని నియమాలు కనపడుతున్నాయి? దైవ నియమం ఒకటే, పాప నియమం ఒకటే. దైవ మనసు ఒకటే, పాప మనసు ఒకటే. ఈ పాపపు మనసు అవయవాల్లో ఉండి అవయవాళ్ళని ప్రేరేపిస్తుంది. రెప్పపోటున మనం అజాగ్రత్తగా ఉన్నామా, పాపంలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ప్రియమ దేవుని వర్లారా. అంటే ఈ పాప నియమమునకు దోషుడై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను అంటున్నాడు. ఒకప్పుడైతే నేను పాపపు నియమములతో ఉన్నాను, నేను ఒకప్పుడు ధర్మశాస్త్రంతో ప్రకారంగా అందరిని వేరే నామంలో ఉన్న వారందరిని కూడా నేను దూషించాను, హింసించాను, చంపేశాను. కానీ అలా చేస్తున్నప్పుడు కూడా తప్పు కదా అనే ఆలోచనలో కనబడుతుంది. కానీ ఇప్పుడు క్రీస్తునందుకు వచ్చేసాను, అదంతా కొట్టివేయబడింది అని మాట్లాడుతూ ఆత్మ యొక్క నియమము చూడండి అక్కడ. ఆత్మ యొక్క నియమం అంటే దైవ నియమము. ఆత్మ యొక్క 8వ అధ్యాయము 2వ వచనం, ఆత్మ యొక్క నియమము దైవ నియమము, ఆ దైవ నియమము పాప మరణముల నుండి మనల్ని విడిపించును. ఈ శరీరం మనసు పాపం చేయడానికి ప్రేరేపణ ఇచ్చినా ఆ దైవ నియమము వద్దు చెయ్యొద్దు అని ఏం చేస్తుందంటే విడుదలను గ్రహిస్తుంది. దైవ నియమం లోపల పనిచేస్తుంది, పాప నియమం కూడా పనిచేస్తుంది. ఆ పాప నియమమే సాతాను దూత. ఆ దూతే మనలో ఉన్న అవయవాలలో ఉన్న ఒక మనస్సు, శరీర మనస్సు, దాన్ని చంపివేయాలి ప్రియమైన దేవుని వర్ల. దేంతో? ఆత్మ యొక్క నియమముతో చంపివేయాలి అని మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసుకుందాం చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, మనస్సునుంతురు. శరీరానుసారులు శరీరముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మల మీద ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, అంటే శరీరానుసారంగా నువ్వు బ్రతకవా, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతావు. ఆత్మానుసారమైన మనసు నిత్య జీవము. ఇది తెలుసుకున్న పౌలు, నాలో ఉంది కదా ఈ పోరాటం, నాలో పోరాటం జరుగుతుంది కదా, అది తీసే ప్రభు, అది తీసే ప్రభు, అది తీసే ప్రభు అంటున్నాడు. వద్దు, నువ్వు నా పక్షాన ఉన్నావు, నా పని చేస్తున్నావు, నాలో ఉంటున్నావు, అది నువ్వు చితకద్రొక్కాలి, దాన్ని చంపివేయాలి. ఎందుకంటే ఆత్మానుసారమైన మనసు నీలో ఉంది, నీలో ఆత్మ ఉంది, ఆ ఆత్మతో ఆ మనసుని ఏం చేయాలి? చితకద్రొక్కాలి. మాట్లాడుతుంది 12 చూడండి 12, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకును మనము శరీరముకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, అంటే శరీర మనసును చంపిన ఎడల మీరు జీవింతురు. మీరు జీవింతురు అంటే ఏం చేయాలి? చంపవేయాలి. పుట్టడం మాత్రం పుడతాయి, కానీ చంపివేసే బాధ్యత మాత్రం ఆత్మానుసారమైన మరి. కాబట్టి మీరు ఆలోచించండి, ఈ పౌలు గారిలో ఉన్న ముళ్ళు పాపపు మనస్సును ప్రేరేపించే ముళ్ళు, అంటే శరీర మనస్సు. ఇది శరీర అవయవాలను ప్రేరేపిస్తుంది,
పాపం చేయి పాపం చేయి పాపం చేయండి. ఆయనలో ఆత్మానుసారమైన మనసు ఉంది కాబట్టి దాని చేత చంపివేస్తున్నాడు. కానీ పోరాటం మాత్రం జరుగుతుంది. ఈ పోరాటం తీసివే ప్రభు అని ప్రాధేయపడతా. ఎవరేం పాపం చేయాలంటుంది, నేను చేయలేను బాబు అంటున్నాడు. బలహీనుడైపోతున్నాడు, పాపపు విషయంలో బలహీనుడైపోతున్నాడు, దేవుని విషయంలో శక్తిమంతుడిగా కనపడుతున్నాడు పౌలు. అందుకే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. పాపపు విషయంలో బలహీనుడుగా ఉండు, దేవుని విషయంలో బలవంతుడు అవుతావు. నా కృప నీకు చాలు. ప్రార్థన చేసుకున్న కొలు మూసుకోండి. ప్రేమ గల మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాతానికి అవకాశం ఇచ్చారు, అది మా శరీరాల్లో ఉన్న అవయవాలను వాడుకుంటుంది అన్న సత్యాన్ని మేము గుర్తిరిగి నిత్యం పోరాటం జరుగుతున్న ఈ పోరాటం, ఈ పాపపు ప్రేరేపణ జరుగుతున్న ఈ ప్రేరేపణను ఆత్మతోనైనా మేము జయించడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.